తాలూకా భయం అందులో ఉన్న వాళ్ళందరూ కూడా సాహిత్యపరంగా లబ్ధ ప్రతిష్ఠులు నాకన్నా చాలా గొప్పవాళ్ళు సిమ్మన గారు లాంటి గురుతుల్యులు ఉన్నారు కనుక నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒక విధంగా భయం ఒక విధంగా ధైర్యం ఒక విధంగా ఒక సాహసం చేస్తున్నాననే చెప్పుకోవాలి అయితే నార్లవారి గురించి మన సంపత్ కుమార్ గారు మాట్లాడమని చెప్పినప్పుడు ఆయన గురించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం దాదాపుగా 10 సంపుటాలు ఉంది వాటి అన్నింటిలోని మనం క్రోడీకరించుకుంటే 3000 పేజీలు 3500 పేజీలు వస్తుంది ఈ 3500 పేజీల్లో ఉండేటటువంటి అన్ని అంశాలని చర్చించడానికి మనకి దాదాపుగా ఒక 3-4 రోజులైనా సరిపోతుంది అయితే దాంట్లో ఉండేటటువంటి అక్కడక్కడక్కడక్కడ ఉండేటటువంటి వాటిని నేను ఏర్కొని వర్తమాన సమాజానికి అలాగే నార్లవారు తాలూకా దృక్పథాన్ని తెలియజేయడం కోసము నేను 1-2 అంశాలని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా నార్లవారు అన్ని రంగాల్లోని అంటే అటు కవిగా ఇటు జర్నలిస్ట్గా సంపాదకుడుగా అనేక రకాలైనటువంటి పాత్రల్లో ఆయన పరకాయ ప్రవేశం చేసి ఒక విధంగా చెప్పాలి అంటే వాటిని తన జీవితానికి అనుగుణంగా మలుచుకున్నారు వాటిలో తన జీవితానికి అన్వయింపుగా చేసుకున్నారనే చెప్పాలి కనుక నార్లవారి గురించి మాట్లాడడం అంటే నాలాంటి చిన్నవాడికి అంటే సాహితీపరంగా చిన్నవాడికి ఒక విధంగా సాహసం అయినా సరే నాకు సంపత్ కుమార్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకాల మేరకు అలా నేను మాట్లాడడానికి కొంతవరకు ప్రయత్నం చేశాను నా ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమైంది అనేది సిమ్మన్ గారు లాంటి గురుతుల్యులు ఆశీర్వదిస్తే మరింత బాగా నేను ఆయన గురించి రీసెర్చ్గా చేయడానికి పరిశోధనగా చేయడానికి ముందుకు వెళ్తాను అనేటటువంటిది ఒక ఆలోచన కనుక వారు సంపత్ కుమార్ గారు లాంటి వాళ్ళు నాకు కొంచెం ధైర్యాన్ని ఇస్తారని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమంలో నేను నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పాలి నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పే ముందు ఆయన గురించి కొంచెం జీవన రేఖలను కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఆయన 1908 డిసెంబర్1 మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి జబల్పూర్లో ఆయన జన్మించారు 76 ఏళ్ళ వయసులో 1985 ఫిబ్రవరి 16 ఆయన తాలూకా మరణం సంభవించింది ఈయన విఆర్ నార్లా అని కూడా అంటే ఆంగ్లంలో కూడా ఈయన రచనలు చాలా చేశారు విఆర్ నార్లా అనేటటువంటి పేరు కూడా ఆయనకు ఉంది ముఖ్యంగా ఒక సంపాదకుడి కోసం ఒక పత్రికని ఏర్పాటు చేయడం అనేది తొలిసారిగా జరిగింది ఈయన విషయంలోనే నార్ల వెంకటేశ్వర గారు ఆంధ్రప్రదేశ్లోంచి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ప్రసాద్ గారు దానికి సంబంధించి మరికొంతమంది ముఖ్యుల్ని కలుపుకొని ఆంధ్రజ్యోతిని ప్రారంభించడం జరిగింది 61 అనుకుంటాను ప్రారంభించారు అలా దానికి తొలిసారిగా ఆయనే సంపాదకుడిగా ఉన్నారు ఆయన కోసం ఏర్పాటు చేయబడినటువంటిది అది ఆంధ్రజ్యోతి పత్రిక దానికి అనేక రకాలైనటువంటి వెలుగులు జిలుగులు మెరుపులు అన్నీ తీసుకొచ్చినటువంటి సంపాదకుడు ఆయన 1958-70 మధ్య ఈయన రాజ్యసభ సభ్యులుగా కూడా చేశారు ఈయన 1938 సులోచనాదేవి గారితో వివాహం జరిగింది వీరికి శారద చంద్రకళ మీనాక్షి ఉమాదేవి రమాదేవి అనేటటువంటి కుమార్తెలు మోహన్ దాస్ దుర్గాదాస్ లక్ష్మణ్ దాస్ అనేటటువంటి కుమారులు ఉన్నారు విద్యుత్ రంగంలో బాగా పనిచేసి మంచి పేరు సంపద ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి నార్ల తాతారావు గారు వీరి తాలూకా సోదరుడు వీరి పెద్ద కుమార్తె అయినటువంటి కొల్లి శారద గారు గుంటూరు నగరపాలిక సంస్థకి కొన్నాళ్ళు మేయర్గా కూడా పనిచేశారు ఇవి రేఖామాత్రంగా ఆయన తాలూకా జీవితానికి సంబంధించినటువంటివి ఈయన పూర్వీకులందరూ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే ఆయన తాలూకా విద్యాభ్యాసం కూడా కృష్ణా జిల్లాలోనే జరిగింది కనుక
ఈయన మూలాలన్నీ కూడా జననం ఎక్కడ జరిగినప్పటికీ కూడా ఈయన తాలూకా జీవిత ప్రస్థానం అంతా కూడా దాదాపుగా విజయవాడ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లోనే జరిగిందని చెప్పచ్చు. ఇంకా మరికొంచెం మనం ఆయన గురించి చెప్పుకునే ముందు ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి పత్రికల్లో బాధ్యతలను చేపట్టి 33 సంవత్సరాల పాటు సంపాదకుడిగా అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేశారు. విశ్వాస తనకు ఉండేటటువంటి విశ్వాసాలతో అనేక రకాల సామాజిక పరమైనటువంటి ఛాందస విశ్వాసాలతో రాజీ లేనటువంటి పోరు చేశారు. ఏం చేసినా జనశ్రేయస్సు నిజాయితీ వృత్తిపదంలో తిరగలేనటువంటి నిర్భీతి ప్రధాన లక్షణాలని వాళ్ళు విశ్వసించినటువంటి వారు. ఇంగ్లీషులో ఆలోచించిన తెలుగులో రాసి మూసలో కొట్టుకుపోతున్నటువంటి జర్నలిస్టులు అందరినీ కూడా ఆయన తెలుగు భాషను ప్రజల భాష చేశారు. తెలుగు పత్రిక రచనకి కొత్త గౌరవాన్ని మర్యాదల్ని కూడా తీసుకొచ్చారనే చెప్పాలి. సంపాదకీయాల్లో ఆయన చూపించినటువంటి దాదాపుగా ఆయన దగ్గర ఉండేటటువంటి సంపుటాల్లోనే సంపాదకీయాల మీదే 2 సంపుటాలు ఉన్నాయి. అంటే ఆంగ్లంలో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, నాటకాల్లో ఉన్నాయి. వీటన్నింటిలో కూడా ముఖ్యంగా నాకు ఆయన బాగా ఆయన నాకు అంటే నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి చదువుతున్నప్పుడు నాకు తెలిసి సంపాదకీయాలు ఆయన నాకు బాగా తెలుసు. నేను ప్రారంభంలో సంపత్ కుమార్ గారు అన్నప్పుడు ఆయన సంపాదకులుగానే నాకు తెలుసు, ఒక జర్నలిస్ట్గానే తెలుసు. ఎందుకంటే నేను జర్నలిజంలో కొన్నాళ్ళు పనిచేసిన వాడిని, కొన్ని పత్రికల్లో పనిచేసిన వాడిని, అనేక రకాలైనటువంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు ఆయన పుస్తక రీత్యా పరిచయం. అలా ఆయన తొలిసారిగా 1928లో మద్దూరి అన్నపూర్ణమ్మ ప్రచురించేటటువంటి కాంగ్రెస్ అనే పత్రికకి రాసినటువంటి ఉత్తరమే ఆయన తాలూకా తొలి పత్రిక రచన అని చెప్పాలి. ఉపేంద్ర రవీంద్ర అనేటటువంటి పేర్లతో కూడా ఆయన అనేక రకాలైనటువంటి వ్యాసాలు రాశారు. స్వరాజ్య, జనవాణి, ప్రజామిత్ర పత్రికల్లో కూడా ఆయన పనిచేశారు. 1938లో ఆంధ్రప్రభలో న్యూస్ రీడర్గా చేరి 1942 ఎడిటర్గా బాధ్యతలు చేపట్టి 1959 వరకు కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అయితే ఆయన రాసినటువంటి కొన్ని సంపాదకీయాలు చాలా సెన్సేషన్ తీసుకొచ్చాయని చెప్పాలి. ఉదాహరణకి మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు ఆయన రాసినటువంటి సంపాదకీయం ఆంధ్రదేశాన్ని ఒక కుదుపు కుదిపిందని చెప్పాలి. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు అయితే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు. అందరికీ అర్థమయ్యేటటువంటి ఈరోజు చాలా సంపాదకీయాలు చదువుతుంటే ఒక రకమైనటువంటి భాషాపరమైనటువంటి భాషాడంబరం కనిపిస్తుంది, పటాటోపాలు కనిపిస్తాయి. అర్థపరమైనటువంటి ఓ విపరీతమైనటువంటి అంటే వారి యొక్క జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పాఠకుల మీదకి పంపించే ఏర్పాటు చేసేటటువంటి నాకు తెలుసు. కనుక అలా సంపాదకీయాలు ప్రజల భాషకి చేరువయ్యేటట్టుగా ఆయన రాశారు. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభ నిషేధించిన రజాగరుల దురాగతాలపై ఆయన కలం దూసినటువంటి యోగుడు. జైల్లో పుచ్చపల్లి సుందరయ్య గారిని ఉంచినప్పుడు ఆయనకి ఆంధ్రప్రభ తాలూకా దినపత్రికని ఆనాటి ప్రభుత్వం సెన్సార్ చేసి ఇస్తుండేది. అలా ఇస్తున్నప్పుడు ఆయన ఒకనొక సందర్భంలోనే నార్ల వెంకటేశ్వరరావు గారికి ఒకనొక లేఖ రాసినప్పుడు దాన్ని తను సంపాదకీయంలో ఉండేటటువంటి దినపత్రికని ప్రభుత్వం సెన్సార్ చేస్తున్నది అనేటటువంటి దృష్టితో ఆయన ఒకరోజు పత్రిక ఫ్రంట్ పేజీకి మొత్తం నల్లరంగు పూసి తనదైనటువంటి నిరసన తెలియజేస్తే తర్వాత ప్రభుత్వం దిగొచ్చి సెన్సార్ని మానుకుంది అనేటటువంటి అంశాలు కూడా నేను ఆయా సంకలనాల్లో చదవడం తెలుసు. అలాగే త్రిపురేని గోపిచంద్ గారు చాలామందికి అందరికీ తెలిసినటువంటి రచయిత. ఆయన ప్రారంభం ఆయన రచనలు
ముగింపు దశలో ఆయన తాలూక రచనలో వచ్చేటటువంటి మార్పుని గమనిస్తే ఒక రకమైనటువంటి వైయక్తికమైనటువంటి మార్పు ఆయనలో మనకి జ్యోతికమవుతుంది. ఇది గమనించినటువంటి నారా వెంకటేశ్వరరావు గారు ఆయనతో విభేదించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆయన చనిపోయినప్పుడు మాత్రం ఎంత గుండె గలవాడికి ఈ గుండెపోటు అని గొప్ప సంపాదకీయాన్ని కూడా ఆయన రచించడం జరిగింది. ఇలా ఆయన తాలూకా జీవిత రేఖల్ని మనం తీసుకుంటున్నప్పుడు అనేక రకాలైనటువంటి మెరుపులు, అనేక రకాలైనటువంటి నిర్భీతితో కూడినటువంటి వ్యాఖ్యానాలు మనకు కనిపిస్తాయి. 1946లో రాజగోపాలాచారి గారిని కాంగ్రెస్ సభాపక్ష నేతగా ఎన్నుకోవాలని గాంధీ చెప్పినప్పుడు దాన్ని కూడా ఆయన ఖండించినటువంటి పరిస్థితి ఉంది. నచ్చని నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పే హక్కు గాంధీజీకి సహా ఎవరికి లేదు అని చెప్పి తగేసి చెప్పినటువంటి మనిషి. ఇందిరాగాంధీ నిరంకుశ పాలని ఆయన నిరసించాడు, విమర్శించాడు. రాజకీయాలని కుటుంబపరమైనటువంటి రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు ద్వేషించాడు. పౌర హక్కులు, మానవ విలువలు కావాలనేటటువంటి వారు. మీరు ఆయన రచనలు గమనిస్తే మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఇవి. ప్రతి చోట ముఖ్యంగా శేఖర్ జోషిలో, తర్వాత నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అది జయప్రకాష్ నారాయణ గారు అంటే చాలా గౌరవించేవారు. ఆయన అంటే చాలా ఎంతో విశ్వాసం ఉన్నటువంటి, మెచ్చుకునేటటువంటి వ్యక్తి. నీళ్ళు నమ్మడం ఆయనకి చేత కాదు, మర్యాదలు పనికిరావు. ముక్కు మీద గుద్దినట్టు రాయడం ఆయన తాలూకా ప్రత్యేకత. బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేమయ్యా అనేటటువంటి వేమన వ్యాఖ్యానాన్ని ఆయన వ్యక్తిగతంగా కూడా అనుసరించేటటువంటి వ్యక్తి. ఇలా ఆయన తాలూకా ప్రస్థానంలో పత్రిక అనేటటువంటిది ఒక భాగం అయిపోయింది, జీవన భాగం అయిపోయింది, జీవిత భాగం అయిపోయింది. అందుకే పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యం, పత్రిక ఒక్కటి ఉన్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనితో అని చెప్పిన పత్రిక సైన్యాధ్యక్షుడు నార్ల వెంకటేశ్వరరావు గారు. పత్రికని పైకి తేవడానికి నార్ల వారు అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళేవారు. సంపాదకయాల్ని టెలిప్రింటర్ ద్వారా తెప్పించుకునేటటువంటి వ్యక్తి అలాంటి సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఆయన సంపుటాలన్నింటినీ కూడా వారి కుటుంబ సభ్యులు ముద్రణ చేసి అందుబాటులోనే ఉంచారు. అయితే వాటిలో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించేంత సమయం అయితే మనకిప్పుడు లేదు. అందులో కొన్ని కొన్ని విషయాలని మనం చెప్పించుకునే చర్చించడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. అలాగే కాగడ జనవాణితో ధర్మారావు ప్రారంభించినటువంటి వ్యవహారిక భాష ఉద్యమాన్ని నార్ల వాళ్ళు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ద్వారా సమర్థవంతంగా కొనసాగించారు. తెలుగులో ఆలోచించి తెలుగు నుడికారపు తెలుగుదనాన్ని ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగువారిలో మనం కదలిక పుట్టించగలం అని తోటి జర్నలిస్టులుగా ఆయన చెప్పేవారు, ఆయన నమ్మేవారు, ఆచరించేవారు. సంపాదకుడు అనే మాటని ఆయన ఏనాడు ఉపయోగించేవారు కాదు, ఎడిటర్ అనే రాసుకునేవారు, పిలిపించుకునేవారు. ఎడిటర్ అనే ఇంగ్లీష్ మాటకి సంపాదకుడు అనే తెలుగు అనువాదాన్ని ఆయన ఆమోదించలేదు. సంపాదకుడు అంటే ఏమిటో, సంపాదకుడు స్థానం ఏమిటో యాజమాన్యాలకి తెలియజెప్పడానికి ఆయన రాజ్యవంతులు ఉపయోగించారు. అందుకే నందూరు రామ్మోహన్ రావు అని ఆయన గుమ్మస్ పెద్ద గుమ్మస్ అని పిలిచేవాడు. ఇవన్నీ ఆయన తాలూకా పుస్తకాల్లో ఆయన రాసుకున్నాడు. అలాగే నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ చేయు జర్నలిస్టులు తార్చు వాణి కంటే తక్కువ కాడురా, ఈ యొక్క వాక్యం 50 సంవత్సరాలైనా నిజమే అనిపిస్తుంది. వర్తమానంలో అక్షర సత్యము అని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అంటే 100 మందికి 100 మంది కాకపోవచ్చు, కానీ 10 మంది ఉన్నా 100 మందిని అనేటటువంటి సమాజం మంది ఆయన అంత నిర్భీతిగా చెప్పారు. అలాగే ఏ ఎండగా గొడుగు పట్టువాడు, అలాంటి విద్య నేర్చిన వాడు ఏమైనా కావచ్చునేమో కానీ నిజమైన ఎడిటరు కానేరడు అని చాలా నిష్కర్షగా చెప్పినటువంటి వ్యక్తి నార్ల వెంకటేశ్వరరావు.
గౌరవ శాస్త్రి గారి మాటల్లో చెప్పాలంటే, అచ్చ తెలుగులో చప్ప చప్పగా ఉన్న పత్రికా రచనలో వాడిని వేడిని సృష్టించి తెలుగు నుడికారంలో ఎంత కారం ఉందో తెలియజెప్పినటువంటి వ్యక్తి నార్ల. ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా 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 చెప్పాలనిపిస్తుంటుంది. చెప్పడానికి ఇంకా ఎంతో ఉంది. సముద్ర పొడ్డు నించొని చిన్న పసివాడు చెంచాతో నీళ్లు తోడుతుండేటటువంటి పరిస్థితి నాది. అలాంటి పరిస్థితుల్ని సాధ్యమైనంత వరకు చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆయన కేవలం జర్నలిస్ట్ కాదు, ఒక అద్భుతమైనటువంటి రచయిత, కవి, గొప్ప సాహితీవేత. అన్ని ప్రక్రియల్లో కూడా ఆయన లఘు రూపుని సందర్శించేటటువంటి గొప్ప మేధావి. ఎంత తక్కువ అక్షరాలు, ఎన్ని తక్కువ వాక్యాలు, ఎంత తక్కువ నిడివిలో చెప్తే అంత గొప్ప రచనగా వెలుగుతుంది అని మనం చెప్పడానికి ఆయన రచనలకు పెద్ద ఉదాహరణ. ఎందుకు అంత లఘు రూపాన్ని ఎంచుకున్నారు అనేది ఒకసారి ఆయన రచనల్ని తిరగేస్తే అర్థమవుతుంది. ఇక్కడ అందరూ చాలామంది పెద్ద పెద్ద సాహితీవేత్తలు ఉన్నారు. తిమ్మన గారు అయితే తెలుగు సాహిత్యం మీద, విమర్శ మీద ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి కనుక అందరికీ ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు కనుక ఆయన పిల్లల కోసం కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన పిల్లల కోసం కథలు రాశారు, వారి కోసం నీతి పద్యాలు రాశారు. వాస్తవము నార్ల మాట అనే మొత్తంతో రాసి దాన్ని మళ్ళీ తర్వాత మళ్ళా మార్చుకొని నవయుగాల బాట నార్ల మాట అనేటటువంటి మొత్తంతో 700కు పైగా పద్యాలు రాశారు. ఈ పద్యాల సందర్భంలో ఒక మాట చెప్పాలి, చాలామంది చెన్నైసూరి వారసులు అంటారు ఆయన. వాళ్ళందరూ కూడా నన్ని విమర్శించవచ్చు, కొన్ని చోట్ల వ్యాకరణబద్ధమైనటువంటి సూత్రాలను నేను అనుసరించలేదు. ఆ విషయంలో నేను వారికి నా మీద వాళ్ళ కోపం ఉంటే ఉండొచ్చు, కానీ నా దారిలో నేను వెళ్తాను, నా మార్గాన్ని నేను నిర్మించుకుంటున్నాను అని నార్ల శతకానికి ముందు మాట, అంటే రెండోసారి ద్వితీయ ముద్రలో వచ్చినప్పుడు ఆయనే ముందు మాటలో రాసుకోవడం జరిగింది. ఈయన తెలుగు ఆంగ్లాల్లో కూడా రచనలు చేశారు. అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ప్రయోగాలు, ఎవరు కనిపెట్టకపోతే భాష ఎలా గుర్తుంది అని ఎప్పుడో పెంగల్ వారు అన్నట్టుగా ఈయన కూడా అనేక రకాలైనటువంటి కొత్త కొత్త పదాలని ఈయన తీసుకొచ్చారు పత్రికా భాషలో. తిరోగమనం, ఐక్యరాజ సమితి, దిగ్బంధనం మొదలైనటువంటి పదాల తాలూకా సృష్టికర్త నాల వెంకటేశ్వరరావు గారనే చెప్తారు. భాషాపరమైనటువంటి అంశాల్లో ఈయన చేసినటువంటి ప్రయోగాలు, తర్వాత 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 తరాల వాళ్ళు తర్వాత తర్వాత వచ్చినటువంటి అనేక రకాల అనేక మంది సంపాదకులు వీళ్ళందరూ కూడా అందిపుచ్చుకొని ఉంటే, అయితే వర్తమాన కాలానికి ఈయన తాలూకా రచనలకి, ఈయన తాలూకా సంపాదకీయాలకి ఎంతవరకు లంగరు అందుతుంది అనేది ఆలోచించుకోవలసిన మాట అయితే కాదు. మరో చెప్పాను ఇందాకలే, మరో 50 సంవత్సరాలైనా ఆయన వాడిన భాష, ఆయన వెలుగొచ్చినటువంటి భావాలు, ఆయన రచించినటువంటి రచనలు ఇవన్నీ కూడా నిత్య సత్యాలుగా, నిత్య సూత్రాలుగా ఉంటాయి. వాటిని ఇప్పటికీ మనం, నేను తర్వాత కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు నాకు చాలా అనిపించింది, అరే చాలామంది అంటారు సమాజం మారింది, ప్రపంచం మారింది, మనుషులు మారిపోతున్నారు, దశాబ్దాలు మారిపోతున్నాయి, శతాబ్దాలు మారిపోతున్నాయి. నిజమే, కానీ స్థూలంగా చూసుకుంటే ఒక భావజాలం అనేది మారలేదు. సమాజంలో వస్తున్నటువంటి ఒక భావాత్మకమైనటువంటి వాటిలో మార్పులు లేవు. సమాజంలో కూడా ఒక 50-40% మార్పులు అనేవి రాలేదు. ఆయన నార్ల వారి శతకం ఆయన రాస్తున్నప్పుడు అందులోని ఒక 4-5 పద్యాలు నేను తీసుకున్నాను. కొన్ని కొన్ని 1-2 మాటలే మొత్తం పద్యాలంతా నేను వివరించను, కానీ 1-2 మాటలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలా ఆయన కొంచెం చెప్తారు, ప్రశ్నతోనే నరుడు పరిణామం ఉందురా, ప్రకృతిని జయించే పరమాణువును చీల్చి శాస్త్రవేత్త కూర్చు సకల శిరులు, రాజకీయవేత్త రణమును కూర్చెరా నవయుగాల బాట నార్ల మాట అంటారు. ఇంకా మంత్రి గురించి, వాళ్ళ గురించి కూడా చెప్పినవి కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను మీకు చెప్పాలి. అలాగే ఆయన బౌద్ధ కళల పట్ల ప్రత్యేకమైనటువంటి అభిరుచి ఉంది.
విదేశాల నుంచి సేకరించినటువంటి బౌద్ధ యొక్క మినీ విగ్రహాలు కళాఖండాలు ఎన్నింటినో ఆయన ఉంచుకున్నారు. కృష్ణుడు శివుడు పరంగా వచ్చినటువంటి కళాఖండాలను కూడా సేకరించారు. మ్యూజియం శిల్ప సౌందర్యాలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు, వాటి విశేషాలు చెప్పారు. బౌద్ధానికి సంబంధించినటువంటి కళాఖండాలు ఆయన సేకరించి ఇంట్లో పెట్టుకున్నారు. బిర్లా సంస్థ అడిగినా సరే వారికి అవి ఇవ్వలేదు. అంటే కళల పట్ల ఆయనకుండేటటువంటి అభిమానం. 20,000 పుస్తకాలతో ఒక పెద్ద సంత గ్రంథాలయాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. బౌద్ధ మతాన్ని నమ్మి ఆచరించి స్వచ్ఛమైనటువంటి హేతువాదిగా ఆయన తన జీవితాన్ని కొనసాగించారు. ఇలా మనం ఆయన గురించి చాలా చెప్పచ్చు. కొన్ని కొన్ని మాటలు మనం చెప్పాలి. ఏవో ఆయన గురించి ఏవో రుగ్మతులు ఉన్నాయి, అవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే. మనం వాటిని చరిత్రంగా మళ్ళా మళ్ళా చెప్పుకోవాల్సినటువంటిది అయితే లేదు. కనుక ఇప్పుడు కొంచెం ఆయన ముఖ్యంగా ఆయన రచనలు చెప్పుకుంటే సీతా జోస్యము, జాబాలి, నరకంలో హరిశ్చంద్రుడు, ద్రౌపది, హిరణ్యకశిప వధ, నవయుగాల బాట, నారద మాట, సాహిత్యంలో వ్యాసాలు, సంపాదకీయాలు, దేశ చరిత్రలు, ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో వాటన్నింటి గురించి కూడా 4-5 మొక్కలు చెప్పుకుంటూ వెళ్ళినా మొత్తం ఆయనకు సంబంధించి 7 సంపుటాలు తెలుగులోనే ఉన్నాయి. దేశ చరిత్రలు, సాంఘిక నాటకాలు, వ్యాసాలు, పౌరాణిక నాటకాలు, సాహిత్య రచనలు, సంస్కృతి, సాహిత్యం, మతం, వర్తమాన సంఘటనలు, జీవిత చిత్రాలు, ఇవన్నీ తెలుగులో 7 సంపుటాలుగా వార్తాలు కుటుంబ సభ్యులందరూ తీసుకొచ్చారు. ఇక ఆయన మనం కొంచెం ఆయన రచనలోకి గట్రా వెళ్ళి చూసి తర్వాత సీతా జోషి మీదకి వెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇవాళ ప్రధానమైనటువంటి అంశం సీతా జోషి అని కనుక సీతా జోషి మీదకి వెళ్ళాలి. ముందు కొన్ని ఆయన నవయుగాల బాట, నార్ల మాట అనేటటువంటి దానిలో చెప్పినటువంటి అంశాలు ఎంత సమాజ వర్తమాన సమాజానికి దగ్గరగా ఉన్నాయో చూడండి. ఒక 2-3 మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. స్వేచ్ఛ లేదు ఓటు స్వేచ్ఛగా పడకున్నా, స్వేచ్ఛ లేదు సభల స్వేచ్ఛ లేక, స్వేచ్ఛ లేదు చర్చ స్వేచ్ఛగా సాగక. అయ్యా అందరూ ఒక్కసారి మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సభల్లో చర్చలు ఎంత స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరుగుతున్నాయో గమనిస్తే 1956-74 మధ్య రాసినటువంటి ఇవి ఇప్పుడు 2021 మధ్య సామాజిక పరమైనటువంటి దృక్పథంలో నార్ల వారి దృక్పథంలో కనిపించేటటువంటి వాడి వేడి వాస్తవమా కాదా? ఎందుకు నార్ల వారిని చదవాలి? ఎందుకు నార్ల వారి దృక్పథాన్ని మనం అనుసరించాలి అంటే ఇది ఒకటి చాలు. ఇంకోటి ఉందండి, ప్రజల దోచి తినడి రాకాసి మూకల, మట్టు బెట్టలేని చట్టమేల, జీవము బలము లేని జాగిల మేలరా అని ఒకటి అంటాడు. ఇంకోటి, వచ్చు మంత్రి పదవి పచ్చిగా తిట్టిన, వచ్చు మంత్రి పదవి భజన చేయ, వచ్చు మంత్రి పదవి పార్టీలు మార్చిన. ఈ లాస్ట్ వాక్యాన్ని అండర్లైన్ చేసుకుంటే మరో 70 రాజకీయ చరిత్రని మనం అవలీలగా అవగాహన చేసుకోవడానికి తగినటువంటి వాతావరణం ఉంటుంది. వీతి గొల్పు బ్రతుకు హేతుబద్ధమవుగాక, ఇవి నార్ల వాళ్ళ మాటలోంచి ఇంకొక మాట కూడా ఉందండి చెప్పాలి. అది ఒకడు లంచగొండి, ఒకడేమో తుంటరి, ఒకడు పక్షపాతి, ఒకడు సుంట. వీళ్ళు ఆనాటి మంత్రులు, ఈనాటి ఏమో నేను ప్రశ్నేసి వదిలేస్తాను అలాగా. ఎందుకంటే నార్ల వారు అన్నట్టుగా ప్రశ్నలోంచే ప్రపంచం పుట్టాలి, ప్రశ్నలోంచే అభివృద్ధి రావాలి. ఒక సాక్రటీస్ కానివ్వండి, లేకపోతే మరకులు కానివ్వండి, ప్రశ్నతో ప్రారంభించినటువంటి అభివృద్ధిని వాళ్ళు చూశారు, సమాజాన్ని మార్చే ప్రయత్నం చేశారు. చివరికి ఏం జరిగింది అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మేధావులందరూ ఉన్నారు సభలో. ఇలా నార్ల వారి మాట నుంచి నవయుగాల బాట వరకు మారిన క్రమంలో నార్ల వారు నిప్పులతో కూడినటువంటి ప్రశ్నలు వేశారు. 5 దశాబ్దాలు వేసిన ఈ ప్రశ్నలకి
ఇప్పటికీ కూడా ఎంతవరకు సరైనటువంటి సమాధానాలు సమాజంలో ఉన్నాయి అనేటటువంటిది మనకి తెలుసు. ఈయన రచనలన్నీ ఇందాక మనం అనుకున్నాము కుటుంబ సభ్యులందరూ వేశారు. వీటిలో చాలా వరకు చాలామంది చదివినవే. నాటకాలు ఆయన 4 రాస్తే అందులో 2వది సీతా జోస్యం. దీనికి 81లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఏమిటి అనేది తర్వాత మనం అది చెప్పుకున్నప్పుడు వెళ్దాము. అలాగే ఆయన రాసిన మరొకటి జాబాలి. జాబాలి వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో కనిపించేటటువంటి పాత్ర. రాముడు వనవాసం వెళ్ళిపోయినప్పుడు ఆయన అడవులకు వెళ్లకుండా ఉండడం కోసం చాలా రకాలైనటువంటి మాటలు చెప్తాడు. త్రేతాయుగంలో ఒక ఋషి, కాకపోతే కాస్త పెరిగివాడు, గట్టిగా ప్రశ్నిస్తే పారిపోయేటటువంటి రకం. దేవత వరప్రసాదంగా పుట్టాడు. ఇతని గురువు హరిద్రుమతుడు. ఇతని పేరు మీదే నార్లో వారు ఒక నాటకం రాశారు. ఇతడిని ఒక నిరీశ్వరవాదిగా ఆయన చిత్రిస్తారు ఇందులో నాటకంలోని. ఒక రకమైనటువంటి ఇటుక పాత్ర. రాముడు అడవికి వెళ్లకుండా ఆపాలని విశ్వప్రయత్నం చేసి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పాడు. ఆ మాటల్లో రాజ్యసభలో ఋషుల కుట్రలు, మోసాలు, అసూయలు బయటకు వస్తాయి. ఈ ఋషుల గురించి ఆయన సీతా జోస్యంలో కూడా రాశారండి. సీతా జోస్యంలో చాలా సీత చెప్పేటటువంటి భావాలు రాముడిలో కనిపించేటటువంటి ఒక రకమైనటువంటి, అది అని మనం చేతకంతనం అంటాము, దుర్బలత్వం అంటాము, ఏదైనా అనొచ్చు, కాకపోతే ఎందుకు అలాగా అనేటటువంటి దాన్ని సీత ఎత్తి చూపించేటటువంటి మాటల్లో మనం గమనించవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు మనం దాని గురించి చెప్పుకున్నాము. అలాగే ఆయన మరికొన్ని 1-2 రచనలు మనం రేఖామాత్రంగానైనా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే నార్లవారి దృక్పథము అనేటటువంటిది సీత జోస్యం మీద ఎంతవరకు ఉంది, దానికోసమే ఆయన అలా రాశారా, లేకపోతే ఆయన రచనలన్నీ ఇలాగే ఉంటాయా ఎంత అనేటటువంటిది తెలుసుకునే క్రమంలో ఆయన సంస్కృతి, సాహిత్యం, మతం వంటి విషయాలపై రాసినటువంటి వ్యాసాలను గమనిస్తే అవి సత్యాలు, వీటికి సత్యాలు. అంత శాశ్వతత్వం, అంత దూరదృష్టితో కూడినటువంటి ఆలోచనలు ఆ మేధావికి ఆ కాలంలో రావటం అనేది మన తెలుగు సాహితీవేత్తలు చేసుకున్నటువంటి అదృష్టం. అవన్నీ రికార్డ్ చేయబడి ఉన్నాయి, అది ఇంకా అదృష్టం. పుస్తకాల్లో మనకి లభ్యమవుతున్నాయి, అది మరీ మరీ అదృష్టం. అలా ఆయన వ్యాసాల్లోని 4 అంశాలు ప్రధానంగా కనబడతాయి. కె విశ్వనాథ రెడ్డి గారు కూడా రాస్తున్నప్పుడు, ముందు మాట రాసినప్పుడు ఒకదానికి చెప్తారు కూడా ఆయన కూడా. అవి ఏంటంటే, 1 భాషా వైషమ్యాలు, విద్వేషాలు, ఉన్మాదం, త్రిభాషా పథకంలోని లొసుగులు, కొత్త జ్ఞానావసరాలు, కొత్త భాషల ప్రకటన, పరభాషల సాంగత్యం, భాషాభివృద్ధి, భాషాభిమానం భాషా వికాసానికి దోహదకారి అంటారు నార్ల వారు. మరి భాషాభిమానం భాషా వికాసానికి దోహదం అనేటటువంటి వాక్యంలో వర్తమానంలో మనం బయలుదేరి చేసుకుంటే ప్రతిదీ అండి. నేను క్లాస్ చెప్తున్నప్పుడు చాలా మంది పిల్లలు నన్ను అడుగుతుంటారు, అప్పుడు ఎందుకండి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి, ఆ కాలం వేరు ఈ కాలం వేరు. అలాగే శంభూకవాద త్రిపునేని రామస్వామి చౌదరి గారు ఈయన రాసినప్పుడు కూడా చాలా మంది దాని మీద రకరకాలైనటువంటి ఇలాంటి విమర్శలు తీసుకొచ్చారు. ఆ కాలం వేరు ఈ కాలం వేరు, అసలు శంకుడు కథ రామాయణంలో లేదు, ఇలాంటి విమర్శలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనం పెద్దాన్ని కూడా గతాన్ని చరిత్రగా తీసుకొని వర్తమానానికి అన్వయించుకుంటున్నప్పుడు, కొత్త తరానికి మనం వాటిని పరిచయం చేస్తున్నప్పుడు ఆయా అంశాల పట్ల ఆయా రచయితలు ప్రకటించినటువంటి భావజాలంలో ఉండేటటువంటి లోతైనటువంటి అధ్యయనాన్ని మనం చూడవలసినటువంటి అవసరం అయితే ఉంది. మతోన్మాదం ఎంత ఖండించదగినదో భాషోన్మాదం అంతకంటే ఖండించదగింది అంటారు ఆయన. ఏనాడైనా సరే సాహిత్యంలో రాజకీయాలు అతీతంగా ఉండాలంటారు, కానీ లేవు, అతీతంగా లేదని ఆయన చెప్పారు. సాహిత్యంలో అశ్లీలాలు,
సాహిత్యము విలువలు అనేటటువంటి రెండు వ్యాసాలు మనం గమనిస్తే ఈనాడు సినిమాలు ఈనాడు టీవీ సీరియల్స్ తీసేటటువంటి నిర్మాతలందరికీ కూడా వాటిని జిరాక్స్ కాపీలు పంపించి ఒకసారి చదవమంటే నేటి సినిమాల్లోని నేటి సీరియల్స్లోని అంత అశ్లీలమని కానీ అంత అసంబద్ధమైనటువంటి భాషా ప్రయోగాలు కానీ రకరకాలైనటువంటి రుగ్మతులు సాధ్యమైనంత వరకు తెలుస్తాయి. చాలామందికి ఇది లేకపోవడం వల్ల ఎత్తిస్తే అదే అనేటటువంటి విధంగా చుట్టూకు వెళ్ళిపోతున్నారు. కానీ ఆ రెండు వ్యాసాలని కనీసం ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఏ సభలోనైనా ఆ వర్గాల వారికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యానాలు చేశారండి ఆ వ్యాసాల్లో. ఆయన వాటి వెనుక పేరుకుపోయినటువంటి అంధత్వం ఆవేదన ఆయన ఎంతగా తపనించారు దానికోసం తెలియజేయడం అనేది తెలుస్తుంది. నాస్తికవాదిగా మారిన నార్లవారు జాతి భవిష్యత్తును మత మౌఢ్యంతో చూడలేదు. సైంటిఫిక్ టెక్నిక్ను మాత్రమే స్వీకరించి సైంటిఫిక్ స్పిరిట్తో తోసివేయడం అనేది జాతి ప్రగతికి భవిష్యత్తుకు ప్రమాదం అంటారు ఆయన. జాతీయ జీవనంలో సంస్కృతి సంస్కృతం స్థానం అనేటటువంటి అంశం మీద 15 భాగాలు రచనలు ఎన్నెన్నో రకాలైనటువంటి అంశాలని ఆయన చర్చించుకుంటూ దృష్టాంతాలతో వివరించుకుంటూ వెళ్ళడం మనకు కనిపిస్తుంది. అలాగే ఆయన రాసినటువంటి హిందూ ఇతస్ అనేటటువంటి సమీక్షలో వేసినటువంటి లేవనెత్తినటువంటి ప్రశ్నలు, మీ గత చరిత్ర మహోజ్వలమైనది కానీ మీకు భవిష్యత్తున్నదా? నడిచిన 1000 సంవత్సరాలు ఎన్నెన్నో యుద్ధాలతో మీరు ఎందుకు ఓడిపోయారు? గడిచిన 5-6 శతాబ్దాల్లో యూరప్ ఎంతో ముందుకు వెళ్ళగా మీరు వెనకనే ఎందుకు పడున్నారు అని ఆయన ఎత్తి చూపించినటువంటి ప్రశ్నలు ఇప్పటికీ కూడా సమాధానాలు చెప్పగలిగేటటువంటి స్థితిలో సమాజం ఉందా లేదా అనేటటువంటిది కూడా ఆలోచించవలసింది. ఇందుకు కారణాలు కూడా ఆయన చెప్తారు. ఒక 10 కారణాలు మనకు అందులో ఆయన ఎత్తి చూపించారు. అవన్నీ సమయం కాదు కనుక నేను వాటిని చర్చించటం లేదు, మాట్లాడటం లేదు. ఒక ముఖ్యమైన ఒక మంచి మాట ఉందండి ఆయన చెప్పేటటువంటి, మానవుడు మానవుని పట్ల మానవుని వలె వర్ణించగలగ మానవీయ వర్ణ వ్యవస్థ అవతరించగలగాలంటారు. మంచి మాట, మానవుడు మానవుని పట్ల మానవుని వలె వర్ణించగల మానవీయ వర్ణ వ్యవస్థ అవతరించాలనేది ఆ మానవతావాది యొక్క వాదం. కనుక అందుకోసమే ఆయన తన రచనలన్నింటినీ కూడా తన ఆలోచనలన్నింటినీ కూడా తనలో వచ్చేటటువంటి తార్కికతనంతటినీ కూడా ఆయన ఈ వాదం చుట్టూరే. ఈయన మీరు సీతా జోస్యం గమనించినప్పుడు కూడా మనకి అలాంటివి కనిపిస్తాయి. సీత అడిగేటటువంటి ప్రశ్నలలో ఋషులు చెప్పే మాట విని రాముడు రాక్షసుల్ని వధించడం అనేటటువంటి అంశం చుట్టూ ఆవిడ అడిగేటటువంటి ప్రశ్నలు, చివరికి నాకు మాంగళ్య భిక్ష అని కాకుండా స్త్రీలకు మాంగళ్య భిక్ష అని పెట్టడంలో అడగడంలో ఉండేటటువంటి ప్రశ్నలో అంతర్లీనంగా కనిపించేటటువంటి ఒక స్త్రీ దృక్పథాన్ని మనం గమనించవచ్చు. స్త్రీ దృక్పథంలో ఉండేటటువంటి మానవీయ కోణాన్ని మనం గమనించవచ్చు. అలా ఆయన ఒక అద్భుతమైనటువంటి మానవవాదాన్ని, మనిషిని మనిషిగా గుర్తించేటటువంటి మనిషితనం కావాలి అనేటటువంటి ఒక మానవతావాదాన్ని ఆయన తీసుకొస్తారు. తన బౌద్ధ సంస్కృతి వ్యాసంలో ప్రకృతి మానవుడు వశపరుచుకొని జీవితం సుఖమయం చేసుకోవటానికి ఆధునిక మానవుడు అహోరాత్రాలు పాటుపడుతున్నాడు, దానినే ఒక విలక్షణమైన నాగరికతగా భావిస్తున్నాడు అని రాశారు. ఇది 1952లో రాయబడినటువంటి వాక్యం అండి. ఇప్పుడు మానవుడు కూడా ప్రకృతి మీద సాధ్యమైనంత వరకు వశపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఓడిపోతూనే ఉన్నాడు. అనేక రకాలైనటువంటి ప్రకృతి విపత్తులకి ఈరోజు ఎవరు జవాబు చెప్తారు అంటే మనిషికి మనిషి జవాబు చెప్పుకోవాలి. దాని వెనక ఉండేటటువంటి దురాశ వశపరుచుకోవాలి, ప్రకృతిని వశపరుచుకోవాలి అన్నటువంటి ఆశ అని
ఆయన అన్నదం 1952లో చెప్పినటువంటి మాట జగన్నాటకం, నవయుగాల బాట, కొత్తగడ్డ, మాటామంతి, కొత్తపాత, పిచ్చాపాటి వంటివి రచనలన్నీ కూడా ఆయన దృక్పథాన్ని మనకు చూపిస్తాయి. ఈయన అన్ని రకాల సాహిత్య ప్రయోగాలు చేశారు, కానీ ఒక్క నవల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో తనదైనటువంటి ముద్రను వేయలేకారు. అది ఒక విధంగా మన తెలుగు సాహితీ ప్రియులందరికీ కూడా ఒక వేదన కలిగించేటటువంటి ఒకే ఒక నవల్కి ఆయన శ్రీకారం చుట్టారు. అదే పురాణ వైరాగ్యం అని, అది కూడా అసంపూర్ణంగా మిగిలిపోయింది. కాకపోతే అందులో బాగా చదువుకొని మేధావి వర్గానికి చెందినటువంటి వాళ్ళు బాబాల పాల మీద పడిపోయి బాబాల మాటలు విని బాబాల ఉపన్యాసాలు విని అనేటటువంటి అంశాన్ని చాలా 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 నవ్వును తెప్పించే విధంగా, బాధ కలిగించే విధంగా, ఆవేదనపూరితమైనటువంటిది. మన దేశం యొక్క పరిస్థితి, మన దేశంలో ఉండేటటువంటి ఎంతోమంది తాలూకా మేధావుల పరిస్థితిని ఆయన చాలా లైటర్ వేలోని తీసుకెళ్తూ చాలా సటైరికల్గా చూపించేటటువంటిది. కాకపోతే ఆ నవల అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఆ పురాణ వైరాగ్యం అనేటటువంటిది అందులో చాలా సందర్భాల్లో చెప్పేటటువంటి త్రిశూలం పట్టుకునేటటువంటి వాడి గురించి చెప్పేటటువంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు సమయం లేదు, కానీ మరోసారి సమయం నాకు ఎప్పుడైనా జరిగితే దాని గురించి ఒక మంచి వ్యాసం రాయడం ఏదో చేయాలి. ఏ రచన చేసినా ఏ ప్రక్రియలోనైనా సాధ్యమైనంత తక్కువ పదాలు, తక్కువ మాటలు, తక్కువ నిడివితో పూర్తి చేయడం అనేది ఆయన తాలూకా గొప్పతనం. తార్కిక దృష్టి, హేతువాదం, గుడ్డి నమ్మకాలని ప్రశ్నించి ఆలోచింపజేయటం ఆయన రచనలోని ఉండేటటువంటి ప్రత్యేకత. ఇప్పుడు మనం ఆయన రాసినటువంటి సీత జోస్యం మీదకి వెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంది. దాని గురించి కూడా ఒకసారి మనం చెప్పుకోవాలి. సీత జోస్యం గురించి కూడా, ఎందుకంటే ఆయన జీవితము, ఆయన రచనలుని కూడా స్పృశిస్తూ సీత జోస్యం గురించి చెప్పండి అనేటటువంటిది నాకు చెప్పబడినటువంటి మాట. అందుకే నేను ఈ నాలుగు ముక్కలు చెప్పాను. లేదంటే ఒక సీత జోస్యం మీదే గంటసేపు చెప్పిద్దాం అనుకున్నాను. నేను దాని గురించి నేను రాసుకున్నాను. అయితే ఆయన నాకు దానికి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శక సూత్రాలు ఇచ్చారు. ఇది 168 పేజీల పుస్తకం. ఇందులోని 138 పేజీలు పీఠికలు ఉన్నాయి. ఆ పీఠికల్లో ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలు, వాటి చుట్టూ ఆయన తీసుకున్నటువంటి అంశాలు, ఈ పుస్తకాన్ని 168 పేజీలు అయినటువంటి దీనిగా వచ్చింది. ఇది వేరేగా అందులో ఆయన సంపుటాల్లో కూడా ఇది ఉన్నది. వేరేగా కూడా పుస్తకంగా కూడా నేను ఎక్కించుకున్నాను సంపుటాలతో పాటుగా. ఈ పీఠికల్లోని ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఆయన చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే, రామాయణం పూర్తిగా కల్పిత గాథ, రామాయణంలో అసంభవ విషయాలు, అద్భుత కల్పనలు, పెక్కులున్నా వానికి చారిత్రక ఆధారం ఏ స్వల్పంగానో లేకపోలేదు. అంటే లంక గురించి, రాక్షసుల నివాసం గురించి, ఋషుల నివాసాల గురించి, ఇవన్నింటికీ కూడా రామాయణంలో ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు పట్టుకున్నప్పుడు రామాయణ గాథకు మూల బీజం వేదమాంగమయంలో ఉన్నది అనేది కూడా ఆయన చెప్పేటటువంటి ఇందులో ఈ పీఠికల్లో చెప్పేటటువంటి ఒక మాట. అయితే ఈ పీఠికల్లో ఆయన దీని గురించి మనకి ప్రత్యేకంగా చెప్పేటటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని చెప్పాలి అనుకున్నప్పుడు మనకి ప్రధానంగా కనిపించేటటువంటి ఏంటంటే, ఒక నాలుగు విషయాలు మనకి ఆయన లేవనెత్తారు. అవి ఇందులోని రామాయణ గాథకున్న చారిత్రక ఆధారాలు ఏంటి, రాముని వనవాసం ఏ ప్రాంతంలో, రాక్షసులు ఎవరు, వారి స్థితిగతులు ఏమిటి, ఋషులు ఎవరు, యజ్ఞయాగాదుల ప్రాధాన్యత ఎందుకు, ఆనాటి ఆయుధాలు ఎలాంటివి, ఇవి ఈ పీఠికల్లోనే మనకి కనిపిస్తాయి.
వాటిని ఆధారంగా చేసుకొని ఆయన రాసుకొచ్చారు పీఠికలన్నీ కూడా. అయితే 138 పేజీల పీఠికలు ఎందుకు అని చదువువారికి కలిగితే, మొత్తం 38 పేజీల ఆ నాటకంలో సీత అడిగినటువంటి ప్రశ్నలు, రాముల్లో కనిపించినటువంటి అసమర్థతలు, ఈ 138 పేజీల్లో ఉన్న పీఠికలలోని సారాంశాన్ని మనం కలిపి మాటల్లో సన్నివేశాల్లో చూడాలి, దర్శించాలి. దర్శిస్తేనే ఆ 38 పేజీల నాటకానికి సరి అయినటువంటి దృక్పథంలో మనం చూస్తున్నట్టు లెక్క. దాన్ని ఆయా కాలాల వారీగా సమయాల వారీగా విభజనలోకి తీసుకురాకుండా వర్తమానము గతము, ఒక స్త్రీ యొక్క ఆమె రాచరికన్య కావచ్చు, ఆమె పుట్టుక రాచరికం కావచ్చు, కానీ సహజంగా ఆమె స్త్రీ. ఆ స్త్రీలో ఉండేటటువంటి అంతర్గతమైనటువంటి వేదన, అంతర్గతంగా కలిగేటటువంటి ఒక పశ్చాత్తాపం, తన భర్త చేస్తున్నటువంటి నడుస్తున్నటువంటి తప్పు మార్గం, ఎవరో చెప్తే రాజు అనేటటువంటి వాడు తీసుకునేటటువంటి నిర్ణయాల వెనుక అమాయకులైనటువంటి గిరిజనులైనటువంటి ఎవరికి హాని చేయనటువంటి, ఈ మధ్యన ఎక్కడో ఒక చోట చదివాను, అడవిలో ఉన్న జంతువులు క్రూర మృగాలు జనావాసంలోకి వచ్చేస్తున్నాయి ఎందుకు అంటే, క్రమేపీ అరణ్యాలని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మనిషి. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? క్రూర మృగాలు కనిపిస్తే మనుషుల్ని తింటాయి, ఆకలి అవసరం, రాముడి వేట అవసరం. ఎవరికి? ఋషులు. ఋషులు ఏం చేశారు దాన్ని రాముడికి? ఇంకో విధంగా చెప్పారు, మా యజ్ఞయాగాలు నాశనం చేస్తున్నారు, యజ్ఞయాగాలు లేకపోతే హోమగుండాలు వెలగకపోతే ధర్మము న్యాయము వర్షాలు తిండి ఇవన్నీ దొరకవు అనేటటువంటి అనేక రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. వాటిని చెప్పారు రాజుగా, నువ్వు ఈ పని చేయాలి అని లేవనెత్తారు. సరే ఎప్పుడు చేయాలి? ఇది మరొక ప్రశ్న. అందుకని ప్రత్యేకంగా వనవాస సమయంలోనే నేను చేస్తాను. కానీ తల్లిదండ్రులకి ఏమని మాట ఇచ్చారు? మునీశ్వరులుగా వెళ్తాము, కట్టుకున్న గుడ్డలు అవే, తల అదే, ఆభరణాలు తీస్తారు, ఏమీ లేవు, కాకపోతే ఆయుధాలు ధరించారు. ఎందుకు? స్వీయ రక్షణ కోసం అన్నారు. కానీ స్వీయ రక్షణ బాధ్యత ఎంత? స్వీయ రక్షణ తాలూకా పాత్ర ఏంటి? చేస్తుంది ఏంటి అనేటటువంటివి ప్రశ్నలు. ఈ ప్రశ్నల్ని ఈ మొత్తం 138 పేజీల పీఠికలో మనం సమగ్రంగా దర్శించవచ్చు. దానికి ఆయా ప్రదేశాలతో కూడినటువంటి దృష్టాంతాల వెనకాతలు ఉండేటటువంటి చారిత్రక సత్యాలు, చంద్రదత్తు లాంటి వాళ్ళు, యాకోబీ లాంటి వాళ్ళు చూపించినటువంటి వాస్తవ చారిత్రక సత్యాలని మిళితం చేసి మనకి పీఠికల్లో చెప్పడం జరిగింది ఆయన. కనుక వాటిని చదివిన తర్వాత నాటకంలోకి వెళ్ళాలి, లేదా నాటకాన్ని చదివిన తర్వాత వాటిని మరొకసారి మనం కానీ చదివితే పూర్తిగా చారిత్రక సత్యాలతో, చారిత్రక సత్యాన్ని మనం కావస్తే మళ్ళీ ఒకసారి రుజువుపరుచుకునే విధంగా చేసుకుంటే, తెలుసుకుంటే వాస్తవ సత్యం అంటే అర్థమవుతుంది. స్త్రీ సీత యొక్క ప్రశ్నలలోని వాస్తవ స్థితిగతులు అర్థమవుతాయి మనకి. కనుక ఇప్పుడు ఆమె అడిగినటువంటి వాటిని మనం కొంచెం చూద్దాం. ఈ నాటకం 2 అంకాలు ఉన్నాయి. మొదటి అంకంలో సీత, లక్ష్మణుడు, ఋషులు ఇద్దరు, వారి సంభాషణ. సీత లక్ష్మణుడు ఉంటుండగా ఋషులు వస్తారు. ఆ ఋషులు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని రాముడి కోసం వచ్చామంటారు. ఎందుకు వచ్చామో అంటే రాముడితో మాట్లాడతామంటారు. ఆ మాట్లాడడానికి అంటుంది, మొన్న వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు, ఎప్పుడు వస్తారో ఏంటో, మీ ఋషులతో చాలా ఇబ్బందిగా ఉంది. మేము చిత్రకూటంలో పెట్టుకున్నప్పుడు, ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ మేము ఎన్నో ప్రేమ భాషలు చెప్పుకున్నాం, అవన్నీ రాముడి దగ్గర మాట్లాడుతుంది ఆమె. ఇవన్నీ కూడా ఆమె తెలియజేస్తుంది. తెలియజేసినప్పుడు ఆమె తలక బాధ, రాచ అంతఃపురాల్లో
ఎలాగ ఏకాంతవాసం అనేది కరువు వనవాసంకి వచ్చినప్పుడు కూడా తన భక్తకి తనకి ఉండేటటువంటి ఒక మానసికమైన అంతరం దూరం ఎలా ఆలోచన దృక్పథంతో ఉండేటటువంటి దూరం తనకి సహజమైనటువంటి మాతృహృదయం స్త్రీ హృదయం చూసింది వేరు చెప్పింది వేరు జరుగుతున్నది వేరు తను అంతఃపురంలో ఉన్నప్పుడు ఋషులు వచ్చి రక్షించమంటే నిజమే రాజుగా రాముడితోలుగా ధర్మం రక్షించాలి రాక్షసుల్ని చంపాలి అనుకుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్నది కళ్ళ ముందు కనిపిస్తున్నది చూస్తే అందులో ఎందుకో ఒక రకమైనటువంటి ఆవేదన అనేటటువంటిది మనకు కనిపిస్తుంది అలా మొదట్లో లక్ష్మణుడు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తున్నప్పుడు అలాగే ఈ సగరుడు తాలూకా మాట వచ్చినప్పుడు కూడా ఆమె ఒక మాట అంటుంది ఆ సుమతి నవమాసాలు మోసి ఒక సొరకాయని కనింది దాన్ని పగలగొట్టగానే దానిలోంచి బెలబెలామంటూ 60,000 మంది కొడుకులు బయటకు వచ్చారు ఒక్కొక్కడికి ఒక్కొక్కడి చొప్పున 60,000 నేతి ముంతలు తెప్పించి వాటిలో ఓర వేస్తూ వారిని అల్లారు ముద్దుగా పెంచారు అనేటటువంటి మాటని ఆమె ఒక లింగాత్మకమైనటువంటి ధోరణిలో అన్నప్పటికీ కూడా వాటి వాటి వెనుకాతలో ఉండేటటువంటి ఒక సైంటిఫిక్ పరమైనటువంటి దృక్పథాన్ని నార్ల వారు ఎత్తి చూపించడంలో ఒక అద్భుతమైనటువంటి వైచిత్రి మనకు కనిపిస్తుంది నిజమే ఆ వాక్యాన్ని ఒకసారి గమనించుకుంటే సాధ్యమా నిజమా జరిగేదేనా ఎందుకు ఇంత అభూతి కల్పన దాని వెనకాతలు కూడా ఒక రకమైనటువంటి సత్యాలు ఉన్నాయి అని చెప్పడానికి మరో రకమైనటువంటి కథ ఇక ఇంకో చోట ఆమె అడిగేటటువంటి ప్రశ్న చూడండి ఆ ప్రశ్నల వెనకాతల ఉండేటటువంటి ఒక వాస్తవిక సత్యాన్ని ఆమె ఎంత సహజంగా చెప్తుంది అంటే మా హోమగుండాలని నాశనం చేసేస్తున్నారు రాక్షసులు కనుక వాళ్ళని వధించడం తప్పు కాదు అని ఆమెకి ఋషులు చెప్తారు ఋషులకి సీతకి సంవాదం చెప్పినప్పుడు ఆమె ఒక మాట అంటుంది హోమగుండాలు మీరెందుకు వెలిగిస్తున్నారు ఈ అడవులను కాల్చడానికి కాదా వీటిని చదును చేసి దున్నుకోవడానికి కాదా అందువల్ల మీకు పంటలు పండవచ్చు మీ గరిసెలు నిండవచ్చు మీ సంసారాలు పచ్చగా ఉండవచ్చు కానీ ఇక్కడ వారి మాట ఏంటి వీరు కాయలు ఏరుకొని కండమూలాలు తప్పుకొని బతకవలసిన వారు కాదా పిట్టలను పట్టుకొని జంతువులను కొట్టుకొని పట్టుకోసుకోవలసిన వారు కాదా ఈ అడవులు మీరు ధ్వంసం చేస్తే వారి బ్రతుకులే ధ్వంసం కావా ఇది ఆమె అడిగిన ప్రశ్న హోమగుండాలని నాశనం చేస్తున్నారు అని ఋషులు అంటే ఆ హోమగుండాలని రాక్షసులు ఎందుకు నాశనం చేస్తున్నారు అనే ప్రశ్న వెనుక ఇంతటి వేదన కనిపిస్తుంది ఇది వర్తమానాన్ని కూడా మనం అన్వయించుకుంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు మన మెదడులో మన మనోదృక్పథంలో కల్పిస్తాయి నిజమే ఎందుకు అలాగ వాళ్ళు ఎక్కడో ఉండే గిరిజనులు ఎందుకు ఉద్యమాలు బాటపడుతున్నారు ఎక్కడో ఉండేటటువంటి అడవుల్లో తిరిగేటటువంటి మానవులు ఎందుకు అనవసరమైనటువంటి విషయాలు జోలికి వెళ్ళి ఆవేదన చెందుతున్నారు మనిషిని పట్టుకొని హింసిస్తే స్థితికి ఎందుకు వస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలి వాళ్ళు దగ్గరకి మనం వెళ్ళి వినాశనం వైపుగా చేస్తుంటే మరి వాళ్ళ తలుగా బ్రతుకు తీరు ఎలా ఏం చేయాలి దూరమృగాలైనా జంతువులైనా మనుషులైనా క్రూరత్వాన్ని ఎందుకు సంతరించుకుంటారు వాళ్ళ ఉనికి అస్తిత్వాలు ఎప్పుడైతే ప్రశ్నల్లోకి వెళ్ళిపోతాయో దానికి సరైనటువంటి సమాధానాలు పరిష్కారాలు లభించవో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ క్రూరత్వం పనుకొచ్చేస్తుంది వాళ్ళు ఎవరినైనా సరే చంపుదాం అనుకుంటారు ఎవరినైనా సరే ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటారు ఎవరినైనా సరే కొనసాగిద్దాం అనుకుంటారు మరి చేత అడిగినటువంటి ప్రశ్నల వెనుకాతలు ఉండేటటువంటి సమాజ రీతి సమాజ స్థితి వర్తమాన పరిస్థితుల తాలూకా ఆందోళన ఆమెలో కనిపించి అడుగుతుంది నిజమే మీరెందుకు హోమగుండాలు వేసారు అప్పుడు ఋషులు అంటారు వాళ్ళు వేసుకోవచ్చు కదా వాళ్ళు కూడా హోమగుండాలు చేస్తే మేమెందుకు వాళ్ళని హింసిస్తాం మేమెందుకు వాళ్ళని చంపడానికి రాముని ఆశ్రయిస్తాం సరే మీరెందుకు చంపరు రాముడు ఎందుకు చంపాలి అతడు రాజు అంటే మీకు చేత కదా మరి మీరు చేస్తున్నటువంటి యజ్ఞయాగాల తాలూకా ఫలం ఎవరికి ఇస్తారు అంటే ఋషులు చెప్తారు మేము రాజులకు ఇస్తాం మేము పన్నులు కట్టడం ఇలాగే మేము కూడా ఒక్కసారి నింపుతున్నామని ఋషులు అంటే
ఈత మళ్ళీ అంటుంది, ఓహో అలాగా నాకు కొత్త విషయం తెలిసింది, ఈ విషయం కొత్తగా తెలుసుకున్నాను ఈ విషయాన్ని అని ఆమె చెప్తుంది అక్కడ. అలా చెప్పినప్పుడు ఆమె చేసినటువంటి ప్రశ్నలు అవన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి వాస్తవత కూడినటువంటి వేదనని నాట్ల గారు సేతు మాటల ద్వారా వినిపిస్తుంటారు మనకి. అలాగే ఒక చోట అంటుంది, రాముడు అడుగుతాడు వైధవ్యం ఏమిటి అని. అంటే రాక్షసులను చంపేస్తే రాక్షస స్త్రీలకు వైధవ్యమే కదా, వాళ్ళకి ఆ సంప్రదాయం ఉందా లేదా అనేది ప్రశ్న కాదు, కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? సంపాదించేటటువంటి మగాను చంపేస్తే స్త్రీ ఏం చేయాలి? అందుకే అడుగుతారు వైధవ్యం అంటే ఏమిటి. మీకు తెలియనట్టు నన్ను అడగడం దేనికి, యజ్ఞయాగాదులు రక్షణ పేరుతో స్థానిక గృహస్థుల్లో ఏ 100 మందినో మీరు వధిస్తే వారి భార్యలు 100 మందికి వైధవ్యం సంప్రాప్తించదా? పాపం వారు నా వంటి స్త్రీలే అని తలుచుకున్నప్పుడు నా గుండెలు జదరిస్తాయి అని ఆమె అంటుంది. అంటే అప్పుడు రాముడు అంటాడు, వాళ్ళకి నీకు పోలిక ఏమిటి, వాళ్ళు రాక్షసులు నువ్వు వేరు కదా. అంటే ఆమె అంటుంది, పోలిక పెట్టుకోవడంలో తప్పేముంది, వారు రాజపుత్రికలు కాకపోవచ్చు, రాజపత్నులు కాకపోవచ్చు, అయినా వారు నా వంటి స్త్రీలే కారా? సుఖంగా తమ సంసారాలు తాము చేసుకోవాలని నా వలే వారు కోరుకోరా అని ఆమె అడిగేటటువంటి చాలా సహజమైనటువంటి స్త్రీ దృక్పథాన్ని మనకు తెలియజేస్తుంటుంది. వారు వస్తున్నది ఆత్మరక్షణ కోసం, అరణ్యాలే అరణ్యక సంపదలే జీవనాధారాలైన వారు వాటిని మీరు దగ్ధం చేస్తుంటే చూస్తూ ఊరుకోగలరా? ఋషుల్ని రాక్షసులు వధిస్తున్నారు అని రాముడు అంటే, నిజమే మీరు వాళ్ళ గృహాల్లోకి వస్తున్నారు, వాళ్ళని చంపుతున్నారు, వాళ్ళ ఆస్తి కోసం లాగేసుకుంటున్నారు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అని అడిగేటటువంటి ప్రశ్న. అప్పుడు నేను తన ఆమె చెప్తుంది అన్నీ కూడా ఒకసారి గుర్తు చేస్తుంది, చిత్రకూటంలో ఉండేటటువంటి అన్నీ కూడా చేసిన తర్వాత. నిజమే మనం ఎన్నో ప్రేమవాసాలు చెప్పుకున్నాం చిత్రకూటంలో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు అందుకు సహకరించడం లేదు అని. అప్పుడు ఆమె అంటుంది, మీ తల్లికి ఏం వాగ్దానం చేసి వచ్చారు? ప్రవాస కాలంలో మునీంద్రుని వలె జీవిస్తామని కాదా? దాన్ని మీరు ఇప్పుడు నిజంగా పరిపాలిస్తున్నారా అని అడుగుతారు. మునీంద్రులు అస్త్రశస్త్రాలు ధరిస్తారా? సంధి వార్చడానికి వెళ్ళినా సాయుధులే కడతారా? నిరాయుధుల్ని చంపుతారా? ఇటు ప్రశ్నలో చూడండి. ఇంకా లాస్ట్లో అయితే మరీ ఆ ప్రశ్నల తాలూకా ధాటికి రాముడు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. చేత జోస్యం అని పెట్టడంలోని ఆయనలో ఉండేటటువంటి ఒక చక్కనైనటువంటి భావన మనకి ఆఖరి ప్రశ్నలో కనిపిస్తుంటుంది అన్నమాట. ఆయన ఒక దగ్గర ఆమె అంటుంది, మన ఈ ఆట వెహికల్ మన పట్ల వైరం లేదు, మనతో వీరు ఏ విధమైన జోక్యం పెట్టుకోవడం లేదు, మనకు కించిత్ అపకారమైనా తలపెట్టడం లేదు, మృగాల వలె వీరిని వేటాడడం దేనికి, రాక్షసులు వీరిని ఋషులు చిత్రిస్తుంటే నిజమేనేమో అనుకున్నాను, రాక్షసులుగా వీరిని ఋషులు చిత్రిస్తుంటే నిజమేనేమో అని అనుకున్నాను, కానీ తీరుగడికి వచ్చి చూస్తే వీరు అన్యం పుణ్యం తెలియని ఆటవీకులు, తమ బ్రతుకు తాము బ్రతకాలని వీరు కోరుకుంటున్నారు, నా మాట వినండి, ఋషుల స్వార్థానికి వీరిని బలి పెట్టకండి అని భర్త రెండు కాళ్ళ మీద పడి వేడుకుంటుంది, ప్రాణభిక్ష పెట్టమని, వాళ్ళకి మాంగళ్య భిక్ష పెట్టమని కోరుకుంటుంది, తన కోసం కాదు వాళ్ళ కోసం, ఎందుకంటే వాళ్ళు ప్రధానమైనట్టు వాళ్ళు ఆడవాళ్ళే, నిజమే ఆమె అన్నట్టుగా వాళ్ళు రాజపుత్రులు కాకపోవచ్చు, రాజకన్యలు కాకపోవచ్చు, రాజమాతలు కాకపోవచ్చు, కానీ స్త్రీలే, వారి శారీరకపరమైనటువంటి ఆకృతి ఈమె శారీరకపరమైనటువంటి ఆకృతి సమాజ రీతిలో ఒకలాగే కనిపిస్తుంది తప్ప వేరుగా కనిపించదు కదా, అడవుల్లో తిరిగే వరకు ఇంకా వాళ్ళ సౌకుమార్యం ఉండకపోవచ్చు, వాళ్ళ సుకుమారమైన ఆలోచన ద్వారా ఉండకపోవచ్చు, వాళ్ళలో కొన్ని సుకుమారమైనటువంటి గృహస్థ పద్ధతులు తెలియకపోవచ్చు, కానీ బేసిక్గా చూస్తే వాళ్ళు స్త్రీలే. అందుకే చివరిలో సీత ఒక మాట అంటున్నాడు, రాముడు అంటాడు, అవసరమైతే నిన్ను వదిలేస్తాను, లక్ష్మణ్ని వదిలేస్తాను, అవసరమైతే నా ప్రాణాలే పోగొట్టుకుంటాను తప్ప వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మాత్రం తిరిగే ప్రశ్నే లేదు, మాట తప్పను, మా వంశ గౌరవంలో మాట తప్పకపోవడం అనేది ఉంది అని చెప్పినప్పుడు ఆమె అనేటటువంటి మాట ఏంటంటే, అవును మీ వంశ గౌరవమే మీకు కావాల్సింది, నేను కాదు, వెళ్ళండి, వెళ్ళి నిరపరాధుల్ని చంపి మీ వంశ గౌరవం కాపాడుకోండి, కానీ ఆగి ఒక్క మాట వింటారా,
అవసరమైతే నిన్ను విడుస్తాను, మీరంతటి వారే. మీ వంశ గౌరవాన్ని బలిగా ఎప్పుడో ఒకప్పుడు ఏ నట్టడుగులోనో నన్ను దిక్కులేని దానిగా మీరు దిగబడుస్తారు. అక్కడతో నాటకం ఏర్పడుతుంది. నిజమే, తర్వాత తర్వాత జరిగేటటువంటి వనవాసం అయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరిగిన తర్వాత ఒక చాకలవాడు అన్నటువంటి మాటను పట్టుకొని లక్ష్మణుడికి అప్పచెప్పి గర్భిణిగా ఉండేటటువంటి సీతని అరణ్యాల్లో వదిలేసేటటువంటి వేళ. ఎప్పుడో సీత చెప్పినటువంటి జోస్యం నిజమైందనే చెప్పాడు. ఈ మొత్తం నాటకంలోని రాముడు పాత్రను మనం గమనిస్తే ఏమీ తెలియనటువంటి, అంటే అడవి పట్ల సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం లేని రాముడు దేవుడు, రాముడు ధర్మానికి విగ్రహం రూపం, అది ఇది అన్ని మనం కాసేపు ఫ్యాంటసీని ఫిక్షన్ని పక్కన పెడితే వాస్తవాల్లోకి వెళ్తే సీత అడిగినటువంటి ప్రతి మాట, సీత చెప్పినటువంటి ప్రతి అంశం, ఆమె ప్రశ్నించినటువంటి ప్రతి ప్రశ్నకి లక్ష్మణుడి దగ్గర రాముడి దగ్గర సరి అయినటువంటి సమాధానాలు అయితే లేవు. నారల వెంకటేశ్వరరావు గారి దృక్పథం నుంచి మనం నాటకాన్ని చూస్తే ఒక తార్కికత మనకు అందులో కనిపిస్తుంది, ఒక మానవతా వాదం అందులో కనిపిస్తుంది, ఒక మానవీయ విలువలకు పట్టం కట్టేటటువంటి సీత కనిపిస్తుంది. రాక్షసులు, దేవతలు, మనుషులు అనేటటువంటి ఒక వర్గ విభజన వెనక కొంతమంది వర్గీయులకు ఉండేటటువంటి అవసరాల పరిస్థితులు సత్యాలు మనకు గోచరిస్తాయి. రామాయణం ప్రపంచవ్యాప్తంగా 450 రామాయణాలు ఉన్నాయి అంటారు కొంతమంది. కొంతమందికి రావణాసుడికి చెల్లి సీత అన్నారు, కొన్ని రామాయణాల్లో సీత లక్ష్మణుడు భార్య అన్నారు, కొన్ని రామాయణాల్లోని రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. ఇవన్నింటినీ గమనించుకొని ఆరుద్రరావు గారు సీతారాముడికి ఏమవుతుంది అనేటటువంటిది కూడా ఒక మంచి పుస్తకం రాశారు. వీటన్నింటినీ గమనించి ఒక నారుల వెంకటేశ్వరరావు గారి దృక్పథంలోంచి మనం గమనించి చూస్తే సీత జోస్యం అనేటటువంటి దాంట్లో సీత లేవనెత్తిన ప్రశ్నల వెనుక రాముడిలో ఉండేటటువంటి ఒక గొల్ల వ్యక్తిత్వం, ఒక శూన్యమైనటువంటి అస్తిత్వాలు గోచరమవుతాయి. వాటికి ఎవరు జవాబు చెప్తారు, ఏంటి ఆయన చెప్పే జవాబుల్లో ఏమాత్రం వాస్తవికత ఉంది, ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సినటువంటి విషయాలే. కనుక ఈ మంచి అవకాశం నాకు కలిగించినటువంటి సంపత్ కుమార్ గారికి, నా గురించి ఒక మాట చెప్పినటువంటి సిమన్న గారికి, శ్రీనివాస్ గారికి, భద్రయ్య గారికి, అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.